नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। नरेश अमर अमर పటంచర్ పిఎస్ లిమిట్స్లో 10th March నాడు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ఎవరంటే శ్రీమతి సునంద మాల్పాని. ఆమె ప్లాట్కు చుట్టూ కంపౌండ్ వాల్ పెట్టి సర్వే నెంబర్ 251లో ఒక 880 గజాల ప్లాట్ ఉంది ఆమెకు. దాని చుట్టూ కూడా కంపౌండ్ వాల్ పెట్టినరు గుర్తు తెలియని వ్యక్తులని మన సిఏ గారికి పటంచర్ సిఏ గారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఇస్నాపూర్ విలేజ్లో దానిపైన ఫిర్యాదు పైన మన సిఏ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ డాక్యుమెంట్ వెరిఫై చేస్తే ఒక చంద్రశేఖర్ ఆళ్ళ ప్రవీణ్ రెడ్డి అనే దానిపైన రిజిస్ట్రేషన్ అయ్యింది. దాని సారాంశం ఏంటంటే ఈ సునంద ప్లేస్లో ఒక అనంత అనే లేడీని ఒక చంద్రశేఖర్ రెడ్డి లక్ష్మారెడ్డి అనేట ఆయన లక్ష్మారెడ్డి ఖలీల్ అండ్ అభయ్ కుమార్ పాత్రో, చాకలి గణేష్, గుర్రం చంద్రశేఖర్, ఆరమల్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి అండ్ గొల్ల అనిత, శివ అండ్ ప్రకాష్, వీళ్ళందరూ కలిసి ఒక కాన్స్పిరసీ ఒక పథకం ప్రకారంగా వీళ్ళందరూ కూడా ఈ గణేష్ అట అతన ఇస్నాపూర్లోనే ఈ ప్లాట్ పక్కనే అతనికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ గణేష్ ఉండి ఇక్కడ ప్లాట్ చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది, దీని దగ్గరికి ఎవరు రావట్లేదు అని చెప్పి మన ఇతనికి లక్ష్మారెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. లక్ష్మారెడ్డి ఖలీల్ వీళ్ళందరూ కూడా వాళ్ళ వేసుకున్న పథకంలో భాగంగా ఈ సునంద ప్లేస్లో ఇప్పుడు ఎవరైతే మనకి ఇక్కడ లేడీ ఉందో ఆమె ఫోటో మార్పింగ్ చేసి అంటే ఆ సునంద అనే పేరు ఉంటుంది, ఫోటో ఈ మీద ఉంటుంది అంటే ఆ ఫీచర్స్ దీనిపైన ఆధార్ కార్డు కూడా శివ అనే అతను చేయించిండు. చేయించి ఈ డాక్యుమెంటేషన్ కూడా కంప్లీట్ ఇవన్నీ కూడా లింక్ డాక్యుమెంట్తో సహా లక్ష్మారెడ్డి అనేట ఆయన మరియు వీళ్ళందరూ కూడా కలిసి చేశారు. దీన్ని ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే దీన్ని ఆ ప్లాట్ కంప్లీట్ చేసినరు కంపౌండ్ వాళ్ళు, ప్రీకాస్టింగ్ కంపౌండ్ వాళ్ళు కంప్లీట్ కట్టిన దాని చుట్టూ కూడా కట్టి ఒక అది ఇస్నాపూర్ అతనికి 1 crore 27 lakhsకు సోల్డ్ చేసింది. మొత్తం టోటల్ 5 crores 1 crore 27 lakhs అడ్వాన్స్గా తీసుకోవడం జరిగింది. అడ్వాన్స్ తీసుకొని కూడా వీళ్ళందరూ కూడా పంచుకున్నారు అంటే వాళ్ళ షేర్ ప్రకారంగా ఎవరెవరు ఎంత చేసినారో ఆ చీటింగ్ ప్రకారంగా అందరూ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వీళ్ళందరూ కూడా తెలిసింది
అరే ఇది ఆ ప్లాట్ ఓనర్ తెలిసింది ఇట్లా వచ్చి కంప్లైంట్ ఇచ్చిందని అన్నాక వీళ్ళు దాన్ని ఏం చేయాలని దాన్ని డైవర్ట్ చేయాలని ఈ లక్ష్మారెడ్డి అండ్ ఖలీల్ ఎవరైతే ఉన్నారో ఈ పాత్రో వీళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారం వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఒక ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక సినిమా పక్కిలో ప్లాన్. ప్లాన్ ఎలా అంటే ఒక 1-2 మంత్స్లో ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఈ విలేజ్లో ఉన్నారా అని తెలుసుకున్నాం. తెలుసుకుంటే రీసెంట్గా మన జైపాల్ రెడ్డి అని అక్కడ ఒక రియల్ ఎస్టేట్ అతను యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది మన దగ్గరనే. అయితే అతని ఫోటో కనపడ్డది. అతని ఫోటోను తీసుకొచ్చి ఈ అనంత లేడీకి చూపించింది. అంటే ఎవరు రిజిస్ట్రేషన్ చేసిందంటే జైపాల్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసిందని నమ్మడానికి అతని ఫోటో చూపించి ఇతనే రిజిస్ట్రేషన్ చేసిందని వీళ్ళందరూ కూడా ఆ జైపాల్ రెడ్డి మీదకి ఈ నేరాన్ని మోపాలని వీళ్ళ పథకం ప్రకారం చేసిండ్రు. కానీ మా సిఐ వేణుగోపాల్ రెడ్డి గారు ప్లస్ శ్రీనివాస్ డిఏ గారు వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా వాళ్ళందరినీ కూడా ఇంటరాగేషన్ చేస్తే జరిగిన విషయం అంతా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. యాక్చువల్ జైపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, జైపాల్ రెడ్డికి చీటింగ్ సంబంధం లేదు అని చనిపోయింది కనుక ఈ నేరాన్ని అంతా కూడా చేసింది లక్ష్మారెడ్డి ఖలీల్. కానీ ఆ జైపాల్ రెడ్డిని తోయాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం చేసిండ్రు. అదంతా కూడా వాళ్ళ నేరాన్ని వీళ్ళందరూ కూడా ఇప్పుడు మన ఇంకొన్న నేరస్తులందరూ కూడా ఒప్పుకున్నారు. ఇది కేవలం అత్యాశతోన డబ్బులు సంపాదించాలే అక్రమదారిని అని ఈ లక్ష్మారెడ్డి కూడా చాలా ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ జరిగింది. ఈ డాక్యుమెంట్లన్నీ కూడా ఎక్కడ తీసింది అనేది కూడా దీనిపైన ఆరాధిస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని జిరాక్స్లు ఉన్నాయి, కలర్ జిరాక్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇట్లాంటి చీటింగ్ కలిగిన తెలంగాణ ప్రాంతంలో ఉంటే మాత్రం వాళ్ళను 100% అంచవేయబడుతుంది. ఎందుకంటే ఇది చాలా బిగ్ అఫెన్స్. ఎందుకంటే ఇట్లాంటివి ఎవరు కూడా టాలరేట్ చేయము. మా దృష్టికి వస్తే మాత్రం ఎట్టి వారైనానే యాక్షన్ తీసుకుంటాము. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా మేము కస్టడీలో తీసుకొని వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. టోటల్ మనకు 27,56,000 టోటల్ వీళ్ళందరి దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. మెయిన్ అక్యూజుడు లక్ష్మారెడ్డి ఖలీల్ వీళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. మ్యాక్సిమం అమౌంట్ ఈ లక్ష్మారెడ్డి దగ్గర ఖలీల్ దగ్గరనే ఉంది. వాళ్ళు వచ్చిన తోటి ఇమీడియట్ వాళ్ళని అరెస్ట్ చేసి ఈ డాక్యుమెంట్లన్నీ కూడా ఎక్కడ తయారు చేసినారు, దీని సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా దీన్ని ట్రాక్ చేస్తాము. ఇందులో ఏ ఒక్కరిని కూడా వదలము. మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అరెస్ట్ చేశారు? ఇప్పటి వరకు మొత్తం 9 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు మనకు 6 మెంబర్స్ ఉన్నారు, ఇంకా 3 అరెస్ట్ చేశారు. అమౌంట్ 26 లాక్స్ 27 లాక్స్ 56,000.